స్థానిక ఐదుబల్ల మార్కెట్ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 91వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి నగర కమిటీ నాయకులు సురేష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఏవి రమణ మాట్లాడారు. భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని నునుగు మీసాల ప్రాయంలోనే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అసలైన శిశలైన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర నాయకులు కోరాడ అప్పారావు, రామపరెడ్డి, సురేష్ బాబు, నందమూరి దుర్గారావు, వాసంశెట్టి భద్రం, వి సత్యనారాయణ, కె వెంకటేష్, డి శ్రీనివాసరావు, జి వెంకట్రావు, పి లావరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈ రోజు మన దేశానికి మన యువతకు ఆదర్శప్రాయుడు అయితే విధంగా వాడు ఆనాడు తెలియని వాళ్ళ దుర్ఘటనలోనే ప్రభావితులై ఆయన 15 సంవత్సరాల వయసులోనే ఆయన దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక పోరాటాలు చేశారు. ఆయన పత్రికలు నడిపారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాదం మీద, అదేవిధంగా పెట్టుబడిదారీ విధానం మీద పోరాటం చేశారు. ఒకనాడు డైనమైట్ కమిషన్ భారతదేశానికి పరిస్థితుల్లో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ నియమిస్తే ఆ సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరూ లేరని, భారతీయులు ఉండాలని చెప్పేసి సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ ఆనాడు అనేక రాజకీయ పక్షాలు అలాగే స్వతంత్ర ఉద్యమకారులందరూ కూడా ఆనాడు సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో నినాదించారు. ఆ సందర్భంగా లాలా రజపతి రాయ్ పోలీసు దెబ్బలకు 20 రోజులు ఆసుపత్రిలో ఉండి మరణించడం జరిగింది. ఆ మరణానికి మరణానికి నిరసనగా ఆ బ్రిటిష్ పోలీస్ అధికారి మీద మనం పగ తిరిగిపోవాలనేటువంటి దానితో ఆనాడు భగత్ సింగ్ ఆ యొక్క స్టాండర్స్ అనేటువంటి ఆ యొక్క పోలీస్ అధికారిని చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కొంత విఫలమైంది. అదే సందర్భంలో వేరే పోలీస్ అధికారిని చంపి వారు బ్రిటిష్ ప్రభుత్వానికి కడువిప్పు కలిగించేటట్టు చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయులను చంపితే మేము మీ యొక్క అధికారులను కూడా మేము చంపుతాం అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన చేయడం జరిగింది. అయితే సందర్భంగా మీకు ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే కామ్రేడ్స్, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో నల్ల చట్టాలను నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నారు. రేపు ఏప్రిల్లో వర్తించి కార్మిక చట్టాలను సవరించి వినాశకరమైనటువంటి గోల్డెన్ తీసుకొస్తా